పరంశాంతి. ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు అనంత్భాయ్ చెప్పినటువంటి యోగము గురించి, డీప్ ఇంటెన్షన్ అనగా దీక్ష తోటి గట్టి దృఢమైన కోరిక సంకల్పంతో మనం కూర్చుంటే మన లోపల ఉన్న బలహీనతలన్నీ పోతాయి అనే టాపిక్ గురించి అన్నయ్య చెప్తూ ఉన్నారు. మన లోపల బలహీనతలు తొలగిపోవాలి అనే దృఢ సంకల్పంలో మనం ఎప్పుడు యోగంలో కూర్చోవాలి. మన మైండ్ కూడా అప్పుడు చాలా పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది. ఒక పని చేసేటప్పుడు మనం ఆ పని కోసమే యోగం, జ్ఞానం, ధ్యానం అని అంటూ ఉంటారు కదా. దీనిపైన పూర్తి భావనతోటి, లగంతో ఉంటే, దీక్షతోటి మనలో ఉన్న లోపాలు కూడా తప్పకుండా తొలగిపోతాయి. మన లోపల బలహీనతలు ఎలా పుట్టినాయి తెలుసుకోవాలి. కామక్రోధ లోభ మోహ అహంకారాలు అనేవి పైకి కనిపించేవి కాదు. ఇవే ఆత్మ లోపల మరి ఉన్నటువంటి జన్మ జన్మాంతరాల కర్మల వల్ల, సంబంధ సంపర్కాల వల్ల, వాతావరణం వల్ల, వైబ్రేషన్ల వల్ల, సాంగత్యం వల్ల ఇవన్నీ కూడా వచ్చినవి. ఇవే మన ఆత్మ పవర్ని కనుమరుగు చేసేటువంటి లేయర్స్ లాగా ఉన్నాయి. మన శరీరమునకు మనం ఎన్ని డ్రెస్సులు అయితే వేసుకుంటూ ఉంటామో, ఎన్ని ధరించామో, ఎన్ని వదిలేసామో కదా, అదేవిధంగా ఆత్మకు కూడా ఇవన్నీ ఆవరణలు వచ్చినాయి. ఎక్కడి నుండి వచ్చినాయి అంటే కర్మ సిద్ధాంతం, దీని గురించి మనం చెప్తూ ఉంటాం. ఇవి మన వాయుమండలంలో తిరగటం వల్ల కూడా ఆ యొక్క నెగిటివ్ మన దగ్గరికి వస్తూ ఉంటుంది. నెగిటివ్ వాయుమండలము అనేక మంది సంబంధ సంపర్కాల్లోకి వెళ్ళటం ద్వారా వారి యొక్క వైబ్రేషన్స్ మన ఆర లోపలకు వస్తూ ఉంటాయి, సూక్ష్మ శరీరంలోకి చేరిపోతూ ఉంటాయి. చూడండి, మన దగ్గరికి వచ్చి ఒక దుమ్ము లారీ వచ్చిందనుకోండి, వెళ్ళిపోతూ ఉందనుకోండి, ఇప్పుడు మన శరీరం పైన తప్పకుండా దుమ్ము చేరుతూ ఉంటుంది. మనం వెంటనే స్నానం చేస్తాం. అలా చేయడం ద్వారా మనకి ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తూ ఉంటుంది. మరి మన దగ్గర సూక్ష్మ శరీరంలో చేరుకున్నటువంటి నెగిటివ్ ఇప్పటిది కాదు, జన్మ జన్మాంతరాలది. కనుక ఇవన్నీ పోగు చేసుకొని ఉన్నాం. తెలుసో తెలియకో ఎన్నిటినో చేశాము. మనసు కూడా అనుకోకుండానే అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. దానికి ఇంకేం పని లేదు కదా. మనసు చంచలమైనది, ఆలోచిస్తూ ఉంటుంది. అందుకనే బాపూజీ నిస్సంకల్పంగా ఉండుటకు జ్ఞానము, యోగము ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క లేయర్స్ను మనం క్రియేట్ చేసుకున్నవి, వేసుకున్నవే. వేరే ఎవరో ఇది మన మీద వేయలేదు. ఎవరిని ఏమి అంటానికి కూడా వీల్లేదు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అనటం, నెగిటివ్ సంకల్పాలు చేయటము, అలా చేశారు ఇలా చేశారు అనటం కూడా తప్పే. వాళ్ళు చేశారు, నువ్వెందుకు స్వీకరించావు, దాని గురించి మనం ఆలోచించాలి. ఇలాగా మనం స్వీకరిస్తూ స్వీకరిస్తూ ఒకదానిపైన ఒక లేయర్లను వేసుకుంటూ వచ్చాం. ఇది ఆవరణలు అని బాపూజీ చెప్పారు. ఇలాగ ఈ ఆవరణలు వేసుకొని మన స్థితిని ఎలా తయారు చేసుకున్నాము అంటే మన ఒరిజినల్ ఆత్మస్థితిని పోగొట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక దీక్షలాగా గట్టి కోరికతోటి మనం యోగం చేయాలి. దృఢ సంకల్పం, ఒక ఉద్దేశాన్ని తీసుకొని అప్పుడే మన లోపల ఉన్నటువంటి లోపాలను తొలగించుకుంటాం. మీకు కోపం వస్తుంది అనుకోండి, అదొక లోపం మీ లోపల ఉంది. ఎవరి సాంగత్యంలోకో వెళ్ళి వాళ్ళ ఆరాలోకి వెళితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెడ్ కలర్ నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. బాపూజీ ఆరాల గురించి, పవర్స్, కలర్స్ గురించి కూడా చాలా వీడియోలో చెప్పారు. వాళ్ళ పవర్ మీ లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మీకు తప్పకుండా మీ ఆరాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు
ఎవరిని జ్ఞాపకం చేస్తారో వాళ్ళనే మీరు పొందుతారు అనేటువంటి విషయం కూడా గీతా జ్ఞానం ద్వారా మనకు తెలుసు. కర్మ సిద్ధాంతం కూడా వాళ్ళు సాధువులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, లేకపోతే ఏ దేవతలు కావచ్చు, ఎవరైనా గురువులైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న పవరే కదా మీకు ఇచ్చేది. మరి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎలాంటి పవర్ ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. బాపూజీ అందుకే యోగం గురించి, ఈ బ్రహ్మాండం యొక్క శివుడు గురించి కూడా యోగం చెయ్యొద్దు అనేవారు. ఎందుకు అంటే శివుడు కూడా ఇప్పుడు -0 కళ బ్రహ్మాండంకి రచయిత అయ్యి పవర్ లాస్ అయిపోయాడు. ఇది పూర్తిగా లోయెస్ట్ కళలో ఉన్నది. భలే ఈ బ్రహ్మాండానికి రచయిత అయినా ఆయన కూడా జీవుడైపోయాడు అనుకోండి, ఆయన జ్ఞాపకం చేస్తే ఏం పవర్ వస్తుంది మీకు? మనం పవర్ఫుల్ పవర్ హౌస్ లైట్ హౌస్ తోటి యోగం చెయ్యాలి, ఆల్మైటీ అథారిటీని. కాబట్టి ఇలా చేస్తేనే మనకు అనేక జన్మల నుండి ఉన్నటువంటి ఆత్మలోని లేయర్స్ అంటే ఆవరణలు తొలగిపోతూ ఉంటాయి. వీటిని తొలగించుకోవటమే కాదు, పూర్తిగా సమాప్తం చెయ్యాలి. లేకపోతే ఇవి ఉన్నాయనుకోండి, మరలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మరలా జన్మ తీసుకోవాలనే కోరిక ఎవ్వరికీ లేదు. స్థూల శరీరాన్ని వదిలేసి ఒకవేళ జన్మ తీసుకోకూడదని సూక్ష్మ జగత్తులో ఉన్నా అక్కడ కూడా ఏమీ మజా లేదు. అనేకమైన సూక్ష్మ జగత్తులో నెగిటివ్ ఆత్మలు, పాజిటివ్ ఆత్మలు, లీడర్సు, రకరకాల వాళ్ళు ఉన్నారు. మరి మానవ జన్మ మనకు ఎందుకు దొరికింది అంటే ఏదో మంచి పని చేయటం కోసమేనే కదా. తప్పకుండా ఏదో చెయ్యాలి అందుకునే. జీవన్ముక్తి పొందుటయే మన యొక్క జీవిత లక్ష్యం, పరమ లక్ష్యంగా తీసుకోవాలి. మీరు యోగంలో కూర్చున్నప్పుడు ఒక లక్ష్యం తీసుకోండి, గట్టి దృఢ సంకల్పం, నేను నా లోపల నెగిటివ్ ఎనర్జీని సమాప్తి చేసుకుంటాను అనే దీక్షతోటి ఉద్దేశంతో మనం యోగం చేయాలి. ఇప్పుడు కామ క్రోధ లోభమో అహంకారాలు ఇవన్నీ కూడా జన్మ జన్మాంతరాలుగా బ్రౌడవర్ అయినాయి. అన్నిటికంటే చాలా పెద్దది అహంకారం. ఇది చాలా నెగిటివ్ ఎనర్జీ. వికారాలన్నీ నెగిటివ్తో పాటే న్యాచురల్గా ఏమీ రాలేదు, మనమే వాటిని అలవర్చుకున్నాం. స్థూలమైన ప్రకృతి కూడా మార్చుకుంటూ ఉంటుంది కదా. ఎలాగంటే ఒక బంజరు భూమిలో కూడా ఏదో ఒక ఎనర్జీ రావటంతో గడ్డి మొలుస్తూ ఉంటుంది. నేచర్ కూడా తన శక్తిని మార్చుకుంటుందనే కదా. అలాగే మన నేచర్, మన ప్రకృతి సంస్కార స్వభావాలు నెగిటివ్గా వికారీగా అయిన కారణం వల్ల ఇవన్నీ ఆత్మ లోపల ఆవరణలుగా ఏర్పడినవి. ఎవరైనా సరే మీ ఆవరణలోకి రావటంతో అట్రాక్ట్ అయిపోతారు, వారి శక్తి లోపల మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా సంభాళించుకోవటం అనేది మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే జ్ఞానులం మనం, బేహద్దు ఆత్మలం. మన శక్తి అమూల్యమైనది. గీతలో కూడా చెప్తారు, ఆత్మ 1000 కోట్ల సూర్యుల ప్రకాశమైన శక్తి కలిగింది అని. సాధారణమైన ఆత్మలే, భక్తులకి, జ్ఞానులకి ఇలా ఉంటే బేహద్దు పిల్లలకి ఎలా ఉంటుంది? అందుకని మీ యొక్క ఎనర్జీని ఎప్పుడు సంభాళించుకోండి. ఎప్పుడైతే మీ శక్తిని మీరు తెలుసుకుంటూ ఉంటారో మీకు బిలీవ్ సిస్టమ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మీ పైన, మీరు నమ్మినటువంటి జ్ఞానం పైన, మీకు జ్ఞానం ఇచ్చిన బేహద్దు బాపు పైన. ఇదే కాకుండా ఎనర్జీతోటే మీ బ్రెయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆత్మిక శక్తితోటే శరీరం కూడా పనిచేస్తుంది అని అంటారు కదా. ఈ కామక్రోధ లోభ మోహాలన్నీ టెంపరీగా ఉన్నాయనుకొని అవి వచ్చినవి వెంటనే పోతాయి అనే సంకల్పం చేయాలి. వాటిని పర్మనెంట్గా స్థానం ఇవ్వకండి. మెడిటేషన్ అనేది ఒక ఉద్దేశం, ఒక దివ్యమైన కోరిక. లక్ష్యం తీసుకొని కూర్చోండి, నా లోపల పరం ప్రకాశం వస్తూ ఉంది, ఆ ఎనర్జీ నా లోపల ఉన్న నెగిటివ్ని ఖతం చేస్తూ ఉంది అని సంకల్పం చేయండి. ఆ సూక్ష్మ శక్తి తెలియకుండానే మన లోపల ఛార్జ్ అవుతూ ఉంటుంది. కొన్ని నెగిటివ్ శక్తుల వల్ల అందరికీ అర్థమైపోతూనే ఉంటుంది,
మనకంటే కూడా ఇతరులకే ముందు తెలుస్తుంది. మన కోపము, తాపము, అహంకారం అవన్నీ చూసినప్పుడు వీళ్ళు రావణాసుడు యొక్క సోదరుడు అని అంటారు. రాముణ్ణి భక్తి చేస్తూ ఉన్నా కూడా గుణాలు రావణాసుడుగా ఉంటే ఏమి లాభం? ఎనర్జీ మీరు ఆపలేరు కదా. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. పరం పవర్ని, పరమతత్వాన్ని మీ లోపల దించండి. మీరు ఫ్రెష్నెస్ అనుభవం చేసుకుంటారు. పాత శక్తి నెగిటివ్ పోతే కొత్తది పవర్ఫుల్ ఉన్నది అంటే ఫ్రెష్నెస్సే కదా. ఇప్పుడు చూడండి, మీరు స్నానం చేసే వచ్చారనుకోండి, కొత్తగా మీ లోపల ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తూ ఉంటుంది. మురికిపోతే ఫ్రెష్గా ఉంటారు కదా. ఏమీ లేకపోయినా ఒక బకెట్ నీళ్ళు నెత్తి మీద పోసుకుంటే ఆ నీళ్లతోటే ఒక ఎనర్జీ అనేది వస్తుంది. అంటే జలతత్వం మన లోపల పరివర్తన అనేది తీసుకొని వస్తుంది. ఇలాగే మనం కూడా పరం పవర్ని, పరం లైట్ని, న్యూ ఎనర్జీని పవర్ హౌస్ నుంచి, బేహద కళల పరంధామం నుండి వస్తుంది అనే సంకల్పం చేస్తూ అది నా లోపల నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అనే కోరికతోటి కూర్చోవాలి. శరీరం యొక్క మురికి తొలగించుకోవటం ఎంత అవసరమో, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ కూడా తొలగించుకోవటం కూడా అంతే అవసరం. ఏదైనా సరే మనం నెగిటివ్ను తొలగించుకోవాలి. కారణ శరీరంలో నెగిటివ్ను తొలగించుకోవాలి. మనలోని న్యూ ఎనర్జీ రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగా? మన లోపల ఉంది శక్తి, దాన్ని రిలీజ్ చేయండి. ఉన్న నెగిటివ్ బయటికి పోతేనే కదా ఆత్మ పవర్ పెరుగుతూ ఉండేది. దీనికోసం పురుషార్థం మనం చేయాల్సిందే. ఎవరో దీవిస్తే, ఎవరో వరాలు ఇస్తే మనకన్నీ వచ్చేస్తాయి అనుకోవటం కూడా రాంగ్. భికారి దగ్గరికి వెళ్ళి ఓ 10 రూపాయలు దానం ఇచ్చేసి నన్ను దీవించండి అంటే దీవెన్లు తీసుకోవటం తప్పేం లేదు, కానీ ఆ ఇచ్చేటువంటి దీవెనలో ఎంత శక్తి ఉంది, ఆ పవర్ ఎంత మన లోపల పనిచేస్తూ ఉంటుంది అనేది చూసుకోవాలి. కాబట్టి ఎవరి దగ్గర ఎంత శక్తి ఉందో అదే ఇస్తూ ఉంటారు కదా. నిజంగా మనం ఏమీ చేయకుండా దీవెన్లతోటే పని జరిగితే మనుషులు రోజు గుడికి వెళ్ళి అడుక్కునే వాళ్ళకి దానం చేసి దీవెనలు ఇవ్వండి అని అనుకునేవాళ్ళు. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, చేసుకున్నందుకు చేసుకున్నంత మహదేవ. మీరు పురుషార్థం చేస్తేనే అవన్నీ కూడా మీ లోపల ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది. అందుకనే మీ లోపల మీరు పరివర్తన తీసుకురావాలి అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి. బాపూజీ అందుకే చెప్తూ ఉంటారు, చెడు వాళ్ళ యొక్క నెగిటివ్ ఉన్న వాళ్ళ యొక్క నీడను కూడా మీరు తాకకూడదు అని. చెడు మాట్లాడేవాళ్ళు ప్రతి సెకండు చెడు గురించే, నెగిటివ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. కొందరైతే ఇంకా భౌతిక జగత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు, అదే శాశ్వతం అనుకుంటారు, దీని గురించే చింతన చేస్తూ ఉంటారు. శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ప్రాప్తుల కోసమే ఆలోచించు చింతన చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. వారు భూమియే శాశ్వతం అనుకుంటూ ఉంటారు, మానవ జీవితం శాశ్వతమని ఏదేదో ఎంపర్లాడుతూ ఉంటారు. అయితే ఎవరైతే శరీరం వదిలేసి హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళాలి అనుకుంటారో, ఈ భౌతిక జగత్తుల గురించి ఆలోచించే వాళ్ళను కూడా మీరు వదిలిపెట్టాల్సి వస్తుంది. మరలా రావాలనే చింతన చేస్తూ ఉంటారనుకోండి కొందరు, ఎలాగా? ఇక్కడికి వచ్చినా లాభం ఏమీ లేదు, ఎందుకంటే ఎవరికి జన్మ తీసుకోవాలని లేదు కదా. మంచి గురువు లభించినా, మంచి కావాలి అనుకున్నా, మీకు మంచి అవకాశం ఈ జన్మలోనే ఈ బేహద జ్ఞానం ద్వారానే లభించింది. శరీరంను నడిపించుటకు ఏ విధంగా విటమిన్స్ని, ప్రోటీన్స్ని, వాటర్ని తీసుకుంటూ ఉంటాం, ఇది శరీరానికి అవసరం. అలాగే మరి ఆత్మకు పరం ప్రకాశం అవసరం, పరం పవరు పొందటం ఎంతో అవసరం. ఆత్మ పైన ఉన్నటువంటి లేయర్స్, ఆవరణలు తొలగించుకోవాలి అంటే ఆత్మ చాలా పవర్ఫుల్గా కావాలి, ఆత్మ రీఛార్జ్ చేసుకోవాలి. దీన్ని ఎంత త్వరగా తయారు చేసుకుంటే అంతగా లేయర్స్ తొలగిపోతాయి.
నెగిటివ్ను చాలా త్వరగా తొలగించుకుంటే అంత మంచిది. దానివల్ల మనకు చాలా లాభం కలుగుతుంది. అందుకని ఎవ్రీ సెకండు ఆరాను చూసుకోండి. నా ఆరా స్ట్రాంగ్గా ఉందా? మీ లోపల ఏదన్నా కొంచెం నెగిటివ్ వచ్చినా మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు దాన్ని తొలగించుకోండి. ఈ నెగిటివ్ వల్ల మనసు అనారోగ్యం అవుతుంది. అన్నేచురల్గా మీకు ఏదన్నా నెగిటివ్ అనిపిస్తే స్ట్రాంగ్ చేసుకోవడం నేర్చుకోండి. పరంప్రకాశాన్ని నా లోపలికి తెచ్చుకోవాలి, నేను పవర్ఫుల్గా కావాలి అని కూర్చోండి. యోగం చేసేటప్పుడు ఒక ఉద్దేశంతో దీక్షతోటి కూర్చోండి. ఆత్మ స్వరూపంలో కూర్చొని పరం పవర్ని నింపుకోండి. మీలో తప్పకుండా ఆ పవర్ అనేది వస్తూ ఉంటుంది. లేయర్స్ తప్పకుండా తొలగిపోతాయి. మీరు ఆత్మ చాలా హల్కాగా అయిపోతారు. కాబట్టి ఇది మీరు తప్పకుండా చెయ్యాలి. అచ్చా, ఇతరులకు కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి, మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి వీడియోస్ను వింటూ ఉండండి. ధైర్యంగా లక్ష్యం పెట్టుకొని పురుషార్థం చేయండి. లక్ష్యరహితమైనటువంటి జీవితం వృధా అయిపోతుంది. కనుక మీరు సాధించాల్సింది చాలా ఉంది. బాపూజీ చెప్పినటువంటి వీడియోస్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి మోటివేషన్ వీడియోలు, మంచి జ్ఞానయుతమైనటువంటి జ్ఞాన పాయింట్స్ తోటి కూడిన అద్భుతమైన జ్ఞానం మీ మొబైల్కి చేరుతూ ఉంది. అచ్చా, పరమశాంతి, నమస్తే.